దేశవ్యాప్తంగా హర్ఘర్ తిరంగా కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది కేంద్ర హోంమంత్రి అమిత్ షా తన నివాసంపై జాతీయ జెండాను ఏర్పాటు చేసి హర్ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగస్వాములయ్యారు అసోం సీఎం హిమంత బిశ్వ త్రివర్ణ పతాకాన్ని చేతబోని పాదయాత్ర నిర్వహించారు ఆయనతో పాటు వందలాది మంది విద్యార్థులు జాతీయ జెండా పట్టుకుని ర్యాలీలో పాల్గొంటున్నారు అటు జాతీయ జెండా రేపరేపలు దేశ సరిహద్దుల్లోని హిమాలయాలను తాకింది భారత చైనా సరిహద్దు ప్రాంతం లద్దాఖ్లో ఐటీబీపీ బలగాలు మువన్నెల జెండాను ఎగరవేశాయి భూమికి పద్దెనిమిది వేల నాలుగు వందల అడుగుల ఎత్తున జాతీయ జెండాను సగర్వంగా నిలబెట్టాయి ఉత్తరాఖండ్లో భూమికి పద్నాలుగు వేల అడుగుల ఎత్తున సైన్యం త్రివర్ణ పతాకాన్ని ప్రదర్శించింది జెండాకు సెల్యూట్ చేసి కేంద్రం పిలుపునిచ్చిన హార్గారి తిరంగ కార్యక్రమంలో సైన్యం పాలు పంచుకుంది బద్రీనాథ్ ఆలయం పరిసరాల్లోనూ జాతీయ జెండా రెపరెపలాడింది సైన్యంతో పాటు భక్తులు జాతీయ జెండాలను ప్రదర్శిస్తూ నినాదాలు చేశారు భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు అరుగారి తిరంగా కార్యక్రమంలో భాగంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎస్బీఐ ముంబైలో సైకిల్ ర్యాలీ నిర్వహించింది ఈ కార్యక్రమంలో పాల్గొనే ఎస్బీఐ చైర్మన్ దినేష్ కుమార్ ఖారా సైకిల్ తొక్కి ర్యాలీని ప్రారంభించారు